నమస్కారం లక్ష్మీ పార్వతి గారు. మీరు తెలుగు అకాడమీ, తెలుగు సంస్కృత అకాడమీకి చైర్పర్సన్గా 2019 నుంచి ఉన్నారు. అవునండి. అదే రకంగా 2021లో మిమ్మల్ని ఒక ప్రొఫెసర్, ఆనరీ ప్రొఫెసర్గా విశాఖపట్నంలో ఉన్న మన ఆంధ్ర యూనివర్సిటీకి నామినేట్ చేశారు. మీరు ఆ పదవులకు అర్హులు, అందులో సెకండ్ థాట్ లేదు. గుర్తింపు లభించింది అంతే దానికి. ధన్యవాదాలు. అంచేత ఎన్టీ రామారావు గారు అంటే ఆంధ్రుల ఆరాధ్య దైవం ఆయన. అదే రకంగా విశ్వవిఖ్యాత నట సార్వభౌమ, ఆయన ఏమి మామూలు వ్యక్తి కాదు. అటువంటి వారి సహధర్మచారినిగా, వారు ఇష్టపడేటటువంటి వ్యక్తిగా, వారు ఇష్టపడటం అనేటటువంటి సాధారణంగా జరిగేది కాదు కదా. అందుకని వారు ఇష్టపడేటటువంటి వ్యక్తిగా మీరు మా ప్రేక్షకులందరికీ కూడా సుపరిచితులే మీరు. అయితే మీ ద్వారా మా ప్రేక్షకులకు కొన్ని తెలియనటువంటి విషయాలు వాళ్ళు తెలుసుకోవాలనే ఉద్దేశంతో విజయదశమి రోజున మిమ్మల్ని డిస్టర్బ్ చేస్తున్నాం మిమ్మల్ని. అయితే మీ లైఫ్లో కూడా బహుశా ఎన్టీ రామారావు గారి జీవితంలో ప్రవేశించడానికంటే ముందు, ప్రవేశించడానికి తర్వాత అనే రెండు రకాలుగా బహుశా మీరు కూడా విభజించుకుని ఉండొచ్చు. అవునండి. అయితే అసలు మీరు ఎక్కడ పుట్టారు, ఏ జిల్లాలో పుట్టారు, మీ బాల్యము విద్యాభ్యాసం గురించి ఒక రెండు నిమిషాలు మా ప్రేక్షకులు చెప్పండి. షూర్ అండి. నేను గుంటూరు జిల్లా. మాది ఈ తెలుగుదేశం వాళ్ళు నా కులం కులం కాదంటున్నారు, నా స్థలం స్థలం కాదంటున్నారు, నా చదువు చదువు కాదంటున్నారు, అసలు నేనే నేను కాదంటున్నారండి. అందువల్ల మీ ఛానల్ ద్వారా మీరు ఎన్టీ రామారావు గారికి ఆరాధ్యదేమో ఎవరు వాళ్ళెవరు కాదనటానికి. సరే అండి. ఎంత దుష్ప్రచారాలు అంటే మా కమ్యూనిటీలో కూడా కన్ఫ్యూజన్ క్రియేట్ చేశారండి వీళ్ళు. అందువల్ల మీ ద్వారా చాలా రాంబాబు గారు చాలా నిజాలు బయటికి చెప్పాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇది దురదృష్టం. అది కులం గురించి చెప్పుకోవటం అంటే అంతకంటే ఇంకొకటి లేదు అసలు. అందువల్ల మాది గుంటూరు జిల్లా, పొన్నూరు తాలూకా, పచ్చలతాటిపూరు గ్రామం అండి. మా ఊరంతా కూడా ఎక్కువ శాతం కమ్మారేనండి. అందులో మా కమ్మ అంటే దాసరి వారండి మా తండ్రి వాళ్ళు. ఇంటి పేరు? మా ఇంటి పేరు దాసరి. మా అమ్మ వాళ్ళు చిన్నపాటి వాళ్ళు అండి. మా తాత వాళ్ళు చిన్నపాటి, బండ్లవారిపాలెం అండి వాళ్ళది. అది పొన్నూరు తాలూకే అనుకుంటాను. బండ్లవారిపాలెం, గరికపాడు బండ్లవారిపాలెం అని ఆ ఊరు మా తాత వాళ్ళదండి. మా అమ్మ వాళ్ళ నాన్నగారిది. వాళ్ళు చిన్నపాటి వాళ్ళు. తర్వాత మా మేనత్తలండి, ఒక ఆమెనేమో మా సొంత మేనత్తలు, దుప్పలపూడని ఇచ్చారండి. ఆమె సుబ్బమ్మ గారు ఎలవర్తి వాళ్ళండి వాళ్ళు. అలాగే రెండో మేనత్త ఆదిశేషమ్మ, ఆమెనేమో రేపల్లె దగ్గర నల్లూరు పాలెమని ఇచ్చారండి. వాళ్ళేమో అమీరినేని వాళ్ళండి. అందువల్ల దీన్ని బట్టైనా నేను కమ్మ అని డిసైడ్ అవుతారండి. అలాగే మా నాన్న కృష్ణమూర్తి చౌదరి, ఆయన చౌదరి అని పెట్టుకోవటం ఇష్టం ఉండదు మొదటి నుంచి కూడా. ఎందుకంటే ఆయన కమ్యూనిస్ట్ అండి, రియల్ కమ్యూనిస్ట్. మా ఊరంతా కూడా ఆల్మోస్ట్ అందరు ఎంపరాల వాళ్ళు. చెంపరాలు చిన్నాగేశ్వరరావు అని మా నాన్న, ఆయన మంచి స్నేహితులు. వీళ్ళిద్దరూ ఈ కమ్యూనిస్ట్ భావజాలంతో అప్పుడు యూత్ కదా వాళ్ళు, అదే ఆ కమ్యూనిస్టు సిద్ధాంతంతోనే ఒక్క అమ్మాయి ఒక్క కాన్పు అవ్వగానే మా అమ్మకి మా నాన్న చెప్పకుండా వెసెక్టమీ చేయించుకున్నారండి. అసలు తెలియదు ఏంది, మళ్ళీ పిల్లలు పుట్టట్లేదని మా నాన్న, మా నాయనమ్మ వాళ్ళంతా కూడా ఇది చేస్తే అప్పుడు చెప్పాయంట, లేదులే నేను చేయించుకున్నాను అని చెప్పి. అంత ఆదర్శ భావాలు ఉన్న కుటుంబం అండి మాది. అంటే పెద్ద ఉన్నవాళ్ళం కాదు, మధ్యతరగతి ఫ్యామిలీ మాది. 4 ఎకరాల పొలం మా నాన్నకి, రైస్ మిల్లులో భాగం మా తాత ఒక ఇల్లు ఇచ్చారు. 4 అన్నల తమ్ముళ్ళు మా నాన్న వాళ్ళు అందరూ కలిసే ఉండేవాళ్ళు అండి. పక్క పక్క ఇళ్ళు అనమాట పచ్చలతాటిపూరులో. ఎవరు ఆ ఊరు వెళ్ళినా కూడా తెలుస్తుంది కదా నేనేంటనేది. తర్వాత అక్కడే ప్రాథమిక విద్యాభ్యాసం పూర్తయింది. చాలా మెరిట్ స్టూడెంట్ నేను మొదటి నుంచి కూడా, మంచి పేరుంది నాకు టీచర్స్లో. తర్వాత హై స్కూల్ అయిపోయిన తర్వాత, హై స్కూల్ కూడా అక్కడేనండి, మునిపల్లకి తాడిపూరికి మధ్యలో ఉంది హై స్కూల్ మాది. అక్కడ చదువు అయిపోయిన తర్వాత మా నాన్న ఇంక చదువు అప్పటికి అయిపోయింది, మా ఆస్తి పాస్తి అన్నీ కరిగిపోయినాయి. ఈ కమ్యూనిస్ట్ మూమెంట్లో ఆయన డబ్బులన్నీ పెట్టారు. చాలా అసలు వ్యాపారం చేస్తే అది నష్టం వచ్చింది. ఆ పరిస్థితుల్లో ఇంక పెళ్లి చేస్తానమ్మా నేను చదివించలేనన్నారు. అంటే నాకు చదువు అంటే ఇష్టం అండి మొదటి నుంచి కూడా. నాకు పెళ్ళి వద్దని చెప్పాను నేను. అప్పుడు నేనే వెళ్ళి భాషా ప్రవీణ కాలేజీలో చేరిపోయానండి. ఆ రోజుల్లో ఫీజులు లేవు. అక్కడ 3 కిలోమీటర్లు పొన్నూరు భావనారాయణ సంస్కృత కళాశాల. ఆ సంస్కృత కళాశాలలో చేరొచ్చు ఎవరైనా. చిన్నప్పుడే మీరు సంస్కృతం చదువుకున్నారు? నా చిన్నప్పుడు అంటే 10th ఆఫ్టర్ 10th కదా. అంటే అప్పుడు నాకు 14 ఏళ్ళు వచ్చినాయండి, 14 15 ఉండి ఉండొచ్చు. నేను చేరిపోయానండి. అక్కడ చేరిపోయిన తర్వాత
ఇక ఫస్ట్ ఇయర్ అస్సలు ఇష్టం లేదు నాకు నిజంగా ఈ సంస్కృతం. ఇండియన్ డాక్టర్ చదువుకోవాలి, నాకు సైన్స్ ఇష్టం అండి బాగా. ఇక దాన్ని అడ్జస్ట్ అవ్వటానికి నాకు ఒక 1 ఇయర్ పట్టింది. 1 ఇయర్ తర్వాత నాకు తెలియకుండానే సంస్కృత భాష మీద విపరీతమైన ఆసక్తి ఏర్పడింది. ఎంత పట్టు వచ్చిందంటే తెలుగు భాష మీద కూడా అంత రాలేదు నాకు. మా లెక్చరర్లు కూడా అలాంటి వాళ్ళు అండి. నాకు కొండవీటి వెంకటకవి గారు ఒకరు, మాకు ఆయన చెన్నై సూర్య వ్యాకరణాలు చెప్పేవారు. తర్వాత కోటయ్య గారు, సన్యాసరమ గారు, మాకు ప్రభాకర శ్రీకృష్ణ భగవాన్ గారు ప్రిన్సిపాల్ గారు అండి. ఆయన అయితే తన పెద్ద కూతురుగాని చూస్తారు నన్ను, ఎందుకంటే వాళ్ళ నాన్నగారి సంప్రదాయాన్ని నేను పుణికిపుచ్చుకున్నానట. ప్రభాకర్ ఉమామేశ్వర పండిట్ గారు పెద్ద ఫేమస్, ఒకనాడు అభినవ వివేకానంద అని ఆయన ఈ క్రిస్టిజం. చిన్నప్పుడే మీరు అందరి దృష్టిని చదువు పరంగా ఆకర్షిస్తుంది చాలా అండి. అంటే నాకున్న తెలివితేటలతోనూ సంస్కృతంలో నేను ఉపన్యాసాలు చెప్పేదాన్ని అండి. ఒకప్పుడు అంత ధారణ వచ్చింది నాకు భాష మీద. తర్వాత శ్లోకం మీరు ఇలా చెప్పగా నేను అలా ఒప్పు చెప్పేసేదాన్ని మా మాస్టర్లు అలా చెప్తే. అందుకే ఇప్పటికీ అనేక శ్లోకాలు చెప్తారు, కొన్ని వేలు అండి. ఇప్పుడు కూడా బ్రెయిన్లు అలాగే ఉండిపోయినాయి అట్లాగా. ఈ విధంగా సంస్కృత భాష మీద ఆసక్తి పెరిగిన తర్వాత నాలో భావ వికాసం కూడా కలిగిందండి. ఒక ఉత్తమ సంస్కారం ఏర్పడింది, ఒక వ్యక్తిత్వం అంటూ ఏర్పడింది. ఆ తర్వాత అండి సంస్కృతంలో ఉండి ఎన్నో గ్రంథాలు నేను చదివానండి. తెలియకుండానే ఒక ఆధ్యాత్మికత వైపు కూడా వెళ్ళిపోయింది మన చిన్నతనంలో. ఆల్మోస్ట్ టీనేజ్, టీనేజ్లోనే నాకు ఈ ఆధ్యాత్మిక చింతన అలవడింది నాకు. తర్వాత నా పరిస్థితులు కూడా అతి దారుణంగా, ఒక బలవంతపు వివాహం మొదటిది, అది చెప్పకూడదు, చెప్పుకోకూడదు కూడా ఏ స్త్రీ కూడా. అలాంటి ఒక నరకం మధ్య నా ఆధ్యాత్మిక జీవితం నాకు బలపడిందండి. నేను పూర్తిగా, నాకు శంకర అద్వైతం అంటే ఎంతో ఇష్టం. మీ చదువు కంప్లీట్ కాకుండానే వివాహం జరిగిందండి? లేదు లేదు, చదువు అయిపోయిందండి. అయిపోయిన తర్వాత అంటే మీరు పొన్నూరు దాటి మీరు గ్రాడ్యుయేషన్? లాస్ట్ టూ ఇయర్స్ 1 ఇయర్ అనుకుంటానండి. పొన్ను తెనాలి కాలేజీలో చదవాల్సి వచ్చింది. నేను, మా మదర్, మా ఫాదర్ అంతా నసరావుపేట వెళ్ళిపోయారు. ఇదే భాషా ప్రవీణ ఫైనల్ ఇయర్ అక్కడ చదవాల్సి వచ్చింది నేను. అలాంటి ఒక దురదృష్ట పరిస్థితుల్లో మొదటి వివాహం జరిగిందండి. అతను కూడా 4 బిడ్డల తండ్రి, నాకు ఆయనకి 20 తేడా ఉందండి. చాలా చిన్నదాన్ని నేను. ఒక అడ్జస్ట్ లేని సంసారం వివాహంలో ఒకవైపు ఆధ్యాత్మిక చింతన పెంచుకుంటూ వచ్చానండి. ఒక బాబు పుట్టాక ఆల్మోస్ట్ ఇక సంసార జీవితానికి స్వస్తి పలికానండి. అంటే ఇక మానసిక సన్యాసం. ఎంత ఆధ్యాత్మిక చింతన పెరిగిపోయిందంటే నాకు కొన్ని గంటల పాటు మెడిటేషన్లో ఉండిపోయేదానండి నేను. తర్వాత నేనేం చదువుకున్నానో అదంతా ప్రజలతో పంచుకునేదానండి. ఆ రోజుల్లో అతనితో, అతను హరికత్ చెప్పేవాడు, అతనితో పాటు నన్ను కూడా తీసుకెళ్లేవాడండి. నేను ఈ ఆధ్యాత్మిక ఉపన్యాసాలు చెప్తూ ఉండేదాన్ని అతని కథ ముందు. ఈ ప్రజలకి రాను రాను అతని కథల కంటే నా ఉపన్యాసాల మీద విపరీతమైన ఆసక్తి పెరిగేది. ఆల్మోస్ట్ నేను ఆంధ్రప్రదేశ్ అన్ని టెంపుల్స్లో, శ్రీశైలం, తిరుపతి అయితే దాదాపుగా బ్రహ్మోత్సవాల్లో కూడా నేను ఉపన్యాసాలు అవి ఉండేయండి. అంత పేరు వచ్చింది చిన్న వయసుకి. అప్పటికి 21-22, మా అబ్బాయి కూడా నాకు 21 పుట్టాడండి. అట్లా నేను ఇక పూర్తి ఆ మార్గంలో ఉండిపోయాను. శంకర అద్వైతం పిచ్చి అండి నాకు చాలా, అంత ఇష్టం. ఎప్పుడు మీరు హైదరాబాద్కి ఇక ఈ రకమైన ఈ లైఫ్లోకి, అవన్నీ ఉపన్యాసాలు ఇవన్నీ అయిన తర్వాత ఎన్టీ రామారావు గారి జీవితంలో ప్రవేశించడానికి ప్రధానమైనటువంటి కారణం? అదేనండి, ఎందుకంటే అక్కడ ఆ కుటుంబంలో ఏర్పడే సంక్షోభం నాకు చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు, అతని ప్రవర్తన ఇవన్నీ కూడా నచ్చలేదు నాకు. ఆర్థిక స్వావలంబన లేకపోవటం చేతిలో, పైసా కూడా చాలా కష్టపడాల్సిన పరిస్థితుల్లో నేను ఉద్యోగంలో చేరానండి. అక్కడ అతనికి ఇష్టం లేదు, అసలు నేను ఎంఏ చేయటం కూడా ఇష్టం లేదు. ఎంఏ ఎక్కడ చేశారు? నాగార్జున యూనివర్సిటీ అండి. నేను అందుకని ప్రైవేట్గా చదవాల్సి వచ్చిందండి. నేను ప్రైవేట్గా కూడా క్లాస్ తెచ్చుకున్నాను నేను నాగార్జున యూనివర్సిటీ, ఎంఏ కూడా చేశాను. ఆ తర్వాత నాకు ఎంఫిల్ చదువుకోవాలని ఉంది, చేయాలని. కంటిన్యూ నా చదువు అంటే నాకు పిచ్చి, అంటే వెళ్ళటానికి వీల్లేదన్నారు, డబ్బులు లేవు. అందుకని నేను ఉద్యోగంలో చేరాను అక్కడే ప్రైవేట్గా తెనాల్లోనే, పార్ట్ టైం జాబు. అట్లా 2 కాలేజీలు చెప్తే 2000 వచ్చాయి నెలకి నాకు.
తర్వాత కొల్లూరు జూనియర్ కాలేజీ వాళ్ళు కావాలని పిలిపించుకొని అక్కడ ఒక గంట చెప్పించేవాడు. అట్లా 3000 నా సంపాదన ప్రారంభమైంది నెలకి. ఆ 3000 కూడా అతనే తీసుకునేవాడు, కొన్ని మాత్రం నా ఫీజులకి వీటికి ఉంచుకునేది. చదువు కోసం ఇంకా నేను ఏమి అడిగేదాన్ని కాదు. ఒక చీర కొనిపెట్టమని, ఒక నగ చేయించమని ఎప్పుడూ లేదు ఆ ధ్యాస నాకు. ఎందుకో ఆ చదువు అంటే మహాపిచ్చి. దాంతోపాటు నాకు సాహిత్యం అలవడింది, కవితలు రాస్తుండేదాన్ని. చిన్నప్పుడే 7వ క్లాస్ నుంచి కవితలు రాస్తుండేది. మా నాన్నంటే నాకు బాగా అభిమానం. ఆయన ఇన్ఫ్లుయెన్స్ చాలా ఉంది నా మీద, నిజాయితీగా ఉండమని. కమ్యూనిజం భావజాలం మీద కవితలు రాసేవారా లేకపోతే? గమ్మత్ ఏంటంటే నాలో ఈ రెండు వ్యక్తిత్వాలు ఉన్నాయండి. మా అమ్మ బాగా పూజలు చేస్తుంది, ఆమెకి శివుడు అంటే మహా అభిమానం. అందుకే నా పేరు పార్వతి, శివపార్వతి అని పెట్టారు ఫస్ట్. తర్వాత మా అమ్మ, మా నాయనమ్మ పేరు లక్ష్మీదేవమ్మ, మా నాన్న ఆ లక్ష్మీదేవి పేరు కూడా చేర్చి లక్ష్మీ పార్వతి అని పెట్టారు. లక్ష్మి ఇంటికి రావట్లేదని లక్ష్మి కలిపారు. కలిపారు ఆయన. ఆయన కష్టాలే పడ్డాలండి. ఎప్పుడు నా జీవితం లక్ష్మి పెద్దగా ఉన్నట్లేదు, సరస్వతికి ఎక్కువ చోటు ఉంది. తర్వాత పార్వతిని ఆశ్రయించాను, శక్తి స్వరూపిణి కదా. అట్లా అండి ఈ జీవిత ఒడుదుడుకుల్లో బాల్యం నుంచి కష్టాలు, ఈ కష్టాల మధ్య కూడా నేను ఒక నా వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దుకుంటూ నేనేం చేయాలి, నా జీవిత లక్ష్యం ఏంటనే దిశగానే నేను ప్రయాణం చేశానండి. ఎక్కడా నా అడుగు తడబడలేదు, చాలా సూటిగానే నిర్భయంగా. మా నాన్న ఒక్కటే చెప్పారు, నువ్వు ఎప్పుడూ నిజాయితీతో నిర్భయంగా ఉంటావు, నిజాయితీగా ఉంటావు అదే నిర్భయత్వాన్ని ఇస్తుంది నీకు అని. మా అమ్మ పూజ కూడా వచ్చింది నాకు, శివుడికి పూజ చేస్తుండే దాన్ని. కానీ చాలా సోషలిజం భావాలు మొదటి నుంచి కూడా, ఈ మూఢనమ్మకాలు, అదేవిధంగా పూజల వల్లే మనకేదో వస్తుంది అనేటువంటి ఈ భావాలు, వీటన్నిటి దాటి ఒక జ్ఞాన మార్గం నాది. చెప్పాను కదండి అద్వైత ఫిలాసఫీ అంటేనే అది హయ్యెస్ట్ నాలెడ్జీ అది. అందువలన ఆ మార్గాన్నే నాకు ఎక్కువగా నాకు ఆకర్షించింది, ఆ మార్గంలోనే ఉన్నాను. నిర్జన నదీ కుంజగృహే మంజుల పులినైక మంజు తరతల్పే సేతో కోపి యతీంద్రహ ఆత్మబోధ వస్తు నిస్తంద్రహ. ఎవరు ఆనందంగా ఈ ప్రపంచంలో ఉండగలుగుతారు అంటే వీటన్నిటినీ వదిలేసేయాలి. నీకేది దొరికితే అది తిను, ఎక్కడ పడుకుంటావో అక్కడ పడుకో, అది పరుపులు ఉన్నాయా లేవా అని ఈ భోగాల గురించి ఆలోచించకు, లేకపోతే నాకు రుచికరమైన ఆహారం ఉందా లేదా అని ఆలోచించొద్దు. ఆ విధంగా నిజమైన యోగి ఆ విధంగా ఉంటాడు. మంజుల పులినైకి మంజు ధర తలిపే, ఏ ఇసుక తిన్నెల్లో నదీ తీరాల్లోనో ఇసుక తిన్నెల్నే అదే పెద్ద పాన్ పనుకొని హాయిగా పవళిస్తాడో, అలాగే అతని మనస్సు కూడా ఆత్మబోధ అతని ఆత్మయందు లయించి ఉంటుందో అతను మాత్రమే ఈ ప్రపంచానికి అతీతంగా ఉన్నాడు. ఇలాంటివన్నీ బాగా వంట పట్టించుకొని అందులో మునిగిపోయేదాన్ని నేను. అట్లా